ఇంకొక చిన్న విషయం అధ్యక్ష మన దేశంలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళు యాభై ఎనిమిది శాతం మంది ఉన్నారు అధ్యక్ష అదే అభివృద్ధి చెందిన దేశాల్లో కేవలం పదిహేను శాతం ఉన్నారు వ్యవసాయ రంగంలో కూడా శాస్త్ర సాంకేతికత వచ్చి అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ వర్క్ చేసి మిగతా వైపు ఎక్కువ పనిచేయగలిగితే ఈ దేశంలో అభివృద్ధి ముందుకు పోతుంది అధ్యక్ష ఇక అలాగే ఇంకొక సమస్య కూడా వచ్చింది అధ్యక్ష మన దేశంలో స్టార్టప్స్లో కేవలం పది పర్సెంటే సక్సెస్ ఉంది కేవలం టెన్ పర్సెంటే స్టార్టప్స్లో సక్సెస్ ఉంది అదే మనం జర్మనీ కనుక తీసుకుంటే ఇజ్రాయెల్ కనుక తీసుకుంటే తొంభై ఐదు శాతం సక్సెస్ రేట్ ఉంది సార్ అక్కడ ఎందుకంటే అక్కడ నైపుణ్యం ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ గొప్పగా ముందుకు పోగలుగుతా ఉన్నాయి సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఈ నైపుణ్యం కనుక పెంచగలిగితే సో ఇక్కడ ఉన్నటువంటి యువత అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష సో ఇది యూనివర్సిటీకి కా కం కంప్లీట్గా దానికి మాత్రమే పరిమితం చేయకుండా వీలైతే పాఠశాల విద్యా స్థాయి నుంచి ఒక కోర్సును కూడా ఈ రంగం వైపు తీసుకొస్తే బాగుంటుంది అనేది నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వానికి